రామగుండం ఎమ్మెల్యే చందర్ చేపట్టిన ప్రజా అంకిత యాత్రలో భాగంగా బుధవారం 29 డివిజన్ పరిధిలోని పలు వీధుల గుండా తిరుగుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ఈ యాత్ర సాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఏనాడు ఆలోచన చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తున్నారని అన్నారు. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని కేవలం 9 ఏళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారునిగా జైలు జీవితం అనుభవించి ప్రజా ఆశీర్వాదంతోనే ప్రజా ప్రతినిధిగా దాదాపు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికే బస్తీ నిద్ర ప్రజా అంకిత యాత్ర కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్లు చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపిలి అభిషేకరావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, ఇంజపురి పులేందర్, కొమ్ము వేణుగోపాల్, జనగామ కవిత, సరోజిని, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడి రమేష్, బొంగాని రాజు, కలవేని రమేష్, కలవేని సదీక్ రాజు, పృథ్వీరాజ్, డి శ్రీధర్, డి రాజ్కుమార్ నియోజకవర్గంలో అనేక ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి మేము మా జీవితం ప్రజలకే అంకితమని అనేక ప్రజా ఉద్యమాలలో అనేక త్యాగాలు చేసి జైలు జీవితాలు కూడా గడిపినటువంటి వాళ్ళు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టార్ కార్యాలయం, అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఈ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలతోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసి ఈ ప్రాంతంలో ఒక సమస్యలు లేనటువంటి రామగుండం నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి కార్యాచరణ మేమంతా కూడా ఈ యొక్క ప్రజా కార్యక్రమాలలో ప్రజలకు ఈ జీవితం అంకితమని ఆ రోజు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు పల్లె నిద్ర, బస్తి నిద్ర కార్యక్రమాలను గ్రామాలలో, వాడలల్లో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి తీరు, ఇంకా అర్హులైనటువంటి వాళ్లకు ఎవరికి అందుతలేవు అనేటువంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజా సమస్యలు అనేకం ఎదురవుతూ ఉన్నాయి. 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మూలాననే ఇవాళ ఎక్కడున్నటువంటి సమస్యలు అక్కడున్నాయి. ఇల్లు లేక అనేక మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడతా ఉన్నారు. రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నింటికీ కారణం గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలన మూలాననే ఇవాళ అట్లా జరుగుతుంది. 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేసినాం, ఇక ముందు కూడా చేయబోతున్నాం. ఈరోజు 29వ డివిజన్లో సిఎస్పి కాలనీలో ప్రత్యేకంగా ఈ యొక్క ప్రజా అంకిత యాత్ర రాత్రి ఇక్కడనే బస్తీ నిద్ర చేసినాం. ఈరోజు డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందు పోవడం జరుగుతూ ఉన్నది. గతంలో ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిఎస్పి కాలనీలో రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితి ఉండే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ డివిజన్లో ఇప్పటికీ సుమారు 2 కోట్ల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసిన ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం కావాలని ఇలా కోరుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం.